హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు భాను బ్యూటీ బ్లాగ్స్. ఇవాళ వీడియో స్పెషల్ వచ్చేసి హెయిర్ క్రింపర్ అండి. ఆన్లైన్ నుంచి ఆర్డర్ చేశాను, అది ఈరోజు వచ్చింది. సో అది హెయిర్ మీద ఎలా యూజ్ చేస్తుంది ఏంటి అనేది నేను మీకు క్లియర్గా చూపిస్తాను. సో వీడియో ఇలా ఉంది, క్రింపర్ హెయిర్ క్రింపర్. ఎందుకంటే మనం హెయిర్ స్టైల్స్ వేసేటప్పుడు ఫస్ట్ క్రింపర్స్ అవన్నీ కూడా యూజ్ చేయాలి కదా. సో ఇదన్నమాట ఇలా వచ్చింది. ఓపెన్ చేద్దాం, ఓపెన్ చేద్దాం, ఓపెన్ చూడండి. ఇది ఇప్పుడు నేను హెయిర్ మీద పెట్టి చూపిస్తాను ఇది ఎలా యూజ్. టూ 20 డిగ్రీకి ఆన్ అయింది, మళ్ళీ 200 డిగ్రీస్కి, 180 డిగ్రీస్, 160 డిగ్రీస్. మనం లో టెంపరేచర్ మీద క్రింపింగ్ చేయాలి అనుకుంటే 160 డిగ్రీస్కి పెట్టుకుంటే సరిపోతుంది ఇది. మనకి ఫాస్ట్గా కావాలి అనుకుంటే 220 డిగ్రీస్కి పెట్టుకొని హెయిర్ చేసుకుంటే తొందరగా అవుతుంది. బట్ ఏంటంటే చాలా క్లియర్గా చేయాలి క్రింపింగ్ చేసేటప్పుడు. హెయిర్ని ఫాస్ట్గా మూవ్ చేసుకుంటూనే వెళ్తేనే క్రింపింగ్ అవుతుంది. ఒక దగ్గరగా నుంచామంటే అలా పీచ్ అయిపోతుంది అనమాట, అట్ట కట్టేసి జుట్టు మొత్తం కట్ అయిపోతుంది, అక్కడ పోతుంది. సో ఇదన్నమాట, ఇప్పుడు నేను ఇలా చేస్తాను చూడండి. ఆఫ్ చేస్తే ఆగిపోయింది, ఇది స్విచ్ ఆన్ చేసి ఇదైతే ఆన్లోనే ఉంటుంది. ఇది పవర్ ఆఫ్ ఆన్ బటన్ అనమాట. ఇది ఆన్ చేస్తే మనం క్రింపింగ్ చేసుకోవచ్చు. స్విచ్ చాలా వేడి కూడా చదిపోయింది. దీని కంపెనీ వచ్చి ప్రొఫెషనల్ అండి, మీరు చూడవచ్చు. దీని పైన ఏబిఎస్ సి9 ప్లస్ ప్రొఫెషనల్ ఐరన్ అని ఉంది అక్కడ, ప్రొఫెషనల్ ఐరన్ అండ్ కనిపిస్తుంది ఇక్కడ. ఫర్ ఆల్ హెయిర్ టైప్స్ పర్ఫెక్ట్ ఫర్ కెరటిన్ అండ్ ప్రోటీన్ ట్రీట్మెంట్స్. సో ఇస్ లేకుండా దూకోవాలి. దూకున్న తర్వాత ఇలా పార్టీషన్ తీసుకుని పైన దానిగా పెట్టేసుకుని ఇలా చిన్న చిన్న పార్టీషన్స్ తీసుకుంటూ దీన్ని కూడా ఒకసారి నీట్గా దూకున్న తర్వాత ఇలా క్రింపింగ్ చేసుకుంటూ రావాలి. లోపల ఇలా నీట్గా దూకోవాలన్నమాట. రూట్స్ నుంచి పెట్టద్దు, ఎక్కడి నుంచి పెట్టుకుంటుంది చూసుకుంటాను. చిన్న పార్టీషన్ కూడా తీసుకోవచ్చు, ఇలా తీసి పార్టీషన్ తీసుకొని. సో అంటే లైట్గా క్రింపింగ్ కావాలి అనుకుంటే ఇప్పుడు నేను చూపించాను కదా ఆ హెయిర్ టెంపరేచర్ తీసుకోవచ్చు, లేదు థిక్ కావాలనుకుంటే తీసుకున్నట్టు చూస్తున్నాను. క్రింపింగ్ చేసుకుంటే హెయిర్ వాల్యూమ్ తక్కువ ఉన్నా సరే ఎక్కువ కనిపిస్తుంది, బౌన్సీగా కూడా అనిపిస్తుంది అన్నమాట. కనిపిస్తుంది చేయకూడదు, ఇలా ఒక దగ్గర ఉంటే ముక్క ఇంటికి పాడే పడుతుంది అనమాట. వెంటనే అక్కడ అలా కనిపిస్తుంది, మూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. హెయిర్ స్టైల్ వేసేటప్పుడు కంపల్సరీ ఇలాంటివన్నీ యూజ్ చేయాలండి. ఇంట్లో
ఎంత అవుతుందో పెట్టి వాల్యూమ్ తీసుకోవాలి. హెయిర్ స్టైల్ పల్చిగా ఉంది అంటే కంపల్సరీ క్రిమ్సింగ్ అని యూజ్ చేయాలి. హెయిర్ పల్చిగా ఉన్న వాళ్ళు క్రిమ్సింగ్ యూజ్ చేయాలి. హెయిర్ వాల్యూమ్ ఎక్కువగా ఉండే వాళ్ళు క్రిమ్సింగ్ యూజ్ చేయకుండా ఉంటుంది. సో ఇవి మన హైట్ కొంచెం 220 పెడుతున్నది, కొంచెం హై అనమాట ఇది పెడుతున్నాను. చూస్తున్నారా చిన్నగా కండి కండి వచ్చింది. నీట్గా టైమింగ్స్ లేకుండా నీళ్ళు దొరుకుతూ క్రింపింగ్ చేసుకోవాలి. క్రింపింగ్ కూడా ఒక గంట ఉంటుంది. లైట్గా కావాలనుకుంటే ఇలా ఫాస్ట్ ఫాస్ట్ మూవ్ ఆన్ చేయాలి. లేదు కొంచెం తిక్కిగానే కావాలి అనుకుంటున్నట్టు ఉండాలి. సో చూస్తున్నారు పార్టీషన్స్ తీసుకొని క్రింపింగ్ చేస్తేనే బాగుంటుంది. ఇక్కడ టూ షర్ట్స్ పట్టుకుని తల వచ్చే వచ్చింది. చూపిస్తుంది మీకు క్రింపింగ్ చాలా బాగుంది. ఇది కూడా కొంచెం ఫాస్ట్గా చేసుకోవాలనుకుంటాము. 220 డిగ్రీస్లో పెట్టుకొని క్రింపింగ్ చేసుకుంటే ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది. ఎందుకంటే మనం బయట కరెక్ట్గా వెళ్ళేటప్పుడు ఫస్ట్ టైం ఉండదు కదా. చూడండి ఈ హెయిర్ అంతా కూడా క్రింపింగ్ చేసిన హెయిర్ అనమాట. చూడండి ఎంత వాల్యూమ్ ఉందో. సో ఇది థిక్గానూ వాల్యూమ్గా కనిపిస్తుంది కదా. ఇది క్రింపింగ్ చేసింది, ఇది క్రింపింగ్ చేయనిది అనమాట. ఇది ప్లెయిన్ హెయిర్. ఓకే సో నేను మీకు ట్రయల్ చూపించాను ఇది ఎలా వర్క్ అవుతుందో ఏంటో హెయిర్ మీద అని. సో బాగానే పనిచేస్తుంది. యాక్చువల్లీ హీట్ ప్రొటెక్టర్ యూజ్ చేసిన తర్వాత క్రింపింగ్ అనేది యూజ్ చేయాలి. క్రింపింగ్ అనే కాదు, స్ట్రైట్నర్ కానీ కలర్ కానీ ఏదైనా సరే
ఏదైనా సరే కంపల్సరీ హెయిర్ ప్రొటెక్టర్ యూజ్ చేసిన తర్వాత ఇవన్నీ యూజ్ చేయాలి. సో చూసారా, ఇది క్రింపింగ్ చేసిన హెయిర్ అన్నమాట. ఇది ప్లెయిన్ హెయిర్. సో దానికి దీనికి చూడండి, డిఫరెంట్ చూడండి. ఇదే అండి ఇవాళ వీడియో. ఐ హోప్ మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.